జాగ్రత్త కొంచెం వెనక్కి తిరగండి. మన ఎమ్మెల్యే గారు వస్తున్నారు, దయచేసి అందరూ కాసేపు పెట్టాలి, వాళ్ళు కూడా అందరూ కూర్చో పెట్టవలసిందిగా ప్రార్థిస్తున్నాం. చెప్పు అక్క అమ్మా శంకరాపురం ఆ వచ్చిన విద్యార్థులందరికీ ఇచ్చి క్యాంపు జరిగించవలసిందిగా కోరుతున్నాను. నైవేద్యం అడ్వకేట్స్ మేడం వారికి అవకాశం ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. అరవింద్ ఆశ్రమ్ స్టాఫ్ కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. అరవింద్ ఆశ్రమ్ స్టాఫ్ ఇక్కడ కలర్ దగ్గర శ్రీని దేవతల మాతృమూర్తిలా అనుకుండే దేశం మనది. అలాంటిది గాంధీజీ గారు స్వాతంత్రం వచ్చినప్పుడు చెప్పారు, నిజమైన స్వాతంత్రం అంటే ఒక అర్ధరాత్రి మహిళ స్వేచ్ఛగా తిరిగినప్పుడు అనేది. అలాంటి దానికి విరుద్ధంగా మనము 78 సంవత్సరాల స్వాతంత్రం వచ్చినా కూడా అమ్మాయిలు బయటకు వెళ్ళాలంటేనే భయపడే స్టేజ్కు వచ్చాము మనం. దీనికి బాధ్యత వహించుకుంటూ ప్రతి ఒక్కరు కూడా సమాజంలో మార్పుకై ప్రయత్నించాలి. ఎక్కడ ప్రతి ఒక్కరు అంటే తల్లిదండ్రులు, స్కూళ్ళల్లో, మళ్ళీ సమాజం, అన్ని అందరూ బాధ్యత వహించుకుంటే ఇంకా మనం ఎక్కడికి పోతున్నామో తెలియకుండానే ఉన్నట్లుంటుంది. ఈ కలకత్తాలో జరిగిన ఇన్సిడెంట్ చూస్తే ప్రతి ఒక్కరికి కూడా అసలు మనసు కలిచివేస్తుంది. అక్కడ అసలు ఇది మనుషులైతే చేసే ప్రోగ్రాం కాదు, ఏదో మృగాలు చేసినాయా అనే ఆలోచన కలుగుతుంది. ఒకవైపు అమ్మాయి తల్లిదండ్రులు అమ్మాయిని పోగొట్టుకొని ఒక పక్క బాధపడుతూ ఉంటే న్యాయం జరగక వాళ్ళు ఇంకొక సైడ్ బాధపడుతూ ఉన్నారు. ఉండే ఎవిడెన్సెస్ అన్ని డిస్ట్రాయ్ చేస్తూ ఎంత చదువుకొని మూర్ఖులైనా కూడా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ ఎవిడెన్సెస్ అన్ని పోలీసులు వచ్చినంత వరకు కూడా డిస్ట్రాయ్ చేయకూడదనే కనీస జ్ఞానం పాటించాలి. అలాంటిది ఒక మెడికల్ హాస్పిటల్ ఉండి కూడా ఆ ఎవిడెన్సెస్ అన్ని డిస్ట్రాయ్ చేసేదానికి చాలా చేస్తూ అమ్మాయిది సూయిసైడ్ అని చెప్తూ అమ్మాయి తల్లిదండ్రులకు అమ్మాయిని చూపించకుండా ఈ జరిగే జాప్యము జస్టిస్ జరగకుండా చాలా బాధ పెట్టారు. అలాంటిది ఈరోజు సుప్రీంకోర్టు సుమోటోతో ఈ అమ్మాయి కేసు తీసుకొని చేస్తూ ఉంది. ఎవిడెన్సెస్ అన్నీ డిస్ట్రాయ్ చేసినా కూడా కోర్టు తన పని తను చేసుకుంటూ పోతుంది. సో మనకు న్యాయం జరుగుతుంది అమ్మాయికి అనేది అందరము భావించాలి. ఇంకొకటి, అమ్మాయికి జరిగిన దానికి కంపెన్సేషన్ అనేది ఏ రూపంలో ఎవరు ఇవ్వలేరు. అమ్మాయి తల్లిదండ్రులకు ఒక కూతుర్ని పోగొట్టుకున్నాక అది అక్షోభ అది వర్ణనాతీతం ఉంటుంది. సో ఇదంతా మన ప్రతి మనిషి ఖండించాల్సింది. ఈరోజు ఇంతమంది ప్రతి ఒక్క సంఘము ప్లస్ ఒక ప్రతి ఒక్క బిజినెస్ వాళ్ళు, మెఫ్మా వాళ్ళు అందరు వచ్చి సంఘీభావం తెలిపారు మనకి. ప్రతి ఒక్క డాక్టర్స్ అయితే మీ వివిధ రంగాల్లో ఉండే అడ్వకేట్స్ అందరూ కూడా
ఈ రోజు వచ్చి సంఘీభావం తెలిపి, ఎందుకంటే ప్రతి ఒక్కరిలో కూడా ఎంతో క్షోభ ఉంది ఆ అమ్మాయికి జరిగిన దానికి. సో అందుకే ఆ ఈ ఇన్సిడెంట్స్ అంతా మనకు ఎంతగా క్షోభ పెట్టినారని చెప్పేదానికి ఈ ఒక్క ప్రోగ్రామే మనకు నిదర్శనం. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కోల్కతా సిటీలో పీజీ చదివే మెడికల్ విద్యార్థి పైన దురాఘాతం జరగడం దారుణమైన బాధను శోభను సగటు భారతీయ మానవునికి కలిగిస్తాము. మరి ఇటువంటి పరిస్థితిని అక్కడి రాష్ట్ర ప్రజలే కాదు యావత్ భారతదేశంతో సహా ప్రపంచ దేశాలను మానవులందరూ కూడా ఇది తీరని అన్యాయము, అక్రమము, దారుణము, ద్రోహము, ఏ భాషలో ఎన్ని పదాలు ఉన్నాయి ఇట్లాంటి వాటికి సంబంధించి ఖండించడానికి ఆ పదాలన్నీ వాడుతూ ఉన్నారు. కానీ ఆ ద్రోహానికి కారణమైన వ్యక్తులు, వారిని సపోర్ట్ చేస్తున్న కొన్ని మూగలు దారుణమైన సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసి తిప్పికొట్టడానికి ఒక దుష్ప్రయోగం చేస్తూ ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడైతేనేమి, పశ్చిమ బెంగాల్లో అయితేనేమి దానిపైన తీవ్రమైన చర్య తీసుకుంటూ సగటు మానవునికి మహిళ బయటికి పోతే రక్షణగా తిరిగి ఇంటికి చేరుతుంది, ఉద్యోగం పరంగా కానీ వ్యాపార పరంగా కానీ కూలి పరంగా కానీ అనే భరోసా కల్పించవలసిన బాధ్యత మొత్తం ప్రభుత్వాల పైన ఉంది. అలాగే ప్రభుత్వ అధికారుల పైన ఉంది. అది ఒక కోణం అయితే అట్లాంటి నీచులకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కూడా వారి ప్రవర్తనను గమనించే తల్లి చెల్లిని మహిళలు చూడమని చెప్పే ఒకనొక జ్ఞానాన్ని చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకు తీసుకొచ్చి బోధించాల్సిన అవసరం ఎంతైనా ఉన్న మార్గదర్శకంలో గతంలో కూడా మనస వాచ కర్మగా ఏదైనా కూడా ఒక బాధ్యత తీసుకుంటే ప్రతి వ్యక్తి భారతదేశంలో ఆ బాధ్యత ప్రకారము మనస్ఫూర్తిగా పనిచేసేవాళ్ళు, పక్కదారులకు ఆలోచనకు కూడా అవకాశం ఇచ్చేవాడు కాబట్టి అలాంటి సంప్రదాయమైన భారతదేశంలో దారి తప్పిన జీవరాశంగా యువకులంతా వెళ్ళిపోయే పరిస్థితులు వచ్చినాయి. దారి తెలుగు వాళ్ళకి కరెక్ట్ దారిలో చూపిస్తూ తల్లిదండ్రులైతేనేమి, ప్రభుత్వపరమైన అధికారులు అయితేనేమి, సంబంధిత వ్యక్తులైతేనేమి ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు సరైన దిశ దశ వాళ్ళకు నిర్దేశిస్తారని చెప్పేసి ఆశిస్తూ ఈ జరిగిన సంఘటనలు వెలుగులోకి వచ్చినాయే కాదు వెలుగులోకి రాని సంఘటనలు కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ఖండిస్తా ఉన్నాం.